హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఆ వీడియోస్ని చూసే వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను మీకు ఏఎన్ఎం గ్రేడ్ త్రీ నుంచి పదోన్నతలు అయితే ఉన్నాయని చెప్పాను కదండి సో దానికి సంబంధించి పేపర్లో కూడా ప్రకటివ్వటం జరిగింది ఇందులో ఏం చెప్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఏఎన్ఎం గ్రేడ్ త్రీగా పనిచేస్తున్న వారిలో అర్హులైన వారికి ఎంపీహెచ్ఏ మహిళగా పదోన్నతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుల అనుమతితో ఉప సంచాలకులైన గణపతిరావు గారు మంగళవారం ఆదేశాలైతే ఇచ్చారంటండి ఇందుకు సంబంధించి ఈ నెల ఆరున సీనియర్టీ జాబితాను అంటే సీనియర్టీ లిస్టును విడుదల చేయాల్సిందిగా సంబంధిత డిఎంహెచ్ఓలను ఆదేశించారు అలాగే ఈ జాబితాపై అభ్యంతరాలు అభ్యంతరాలుంటే సరిచేసి తుది జాబితాను అంటే ఫైనల్ లిస్ట్ ను పదో తారీఖున వెల్లడించాలని పేర్కొన్నారు నెక్స్ట్ పదోన్నతికి అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదకొండున కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పి కూడా చెప్పారండి పన్నెండవ తారీఖు కల్లా ఉత్తర్వులు జారీ చేయాలని గడు అయితే విధించారు అయితే పదోన్నతి పొందిన వారికి సుమారు పన్నెండు వేల వరకు జీత భత్యాలు పెరిగే అవకాశం ఉందని ఉద్యోగులు తెలుపుతున్నారు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్